నేను మొదటి నుంచి అంటాను, చెత్త మీద పన్నేసి నా కొడక చెత్త నా కొడక అని, అది తప్పండి. నేను 40 సంవత్సరాల నుంచి రాజకీయాలు చూస్తున్నా, ఎంతోమంది ముఖ్యమంత్రి దగ్గర పనిచేసాం, ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి. చెత్త మీద పొన్నేసిన ముఖ్యమంత్రి నేను ఎప్పుడు చూడలేదు. ఈ చెత్త నా కొడుకు ఒకటే చెత్త మీద పొందేశారు. నేను చెత్త మీద పొన్నేసిన చెత్త నా కొడుకు అంటే నా మీద కేసు పెట్టాడండి. మాట్లాడడానికి వీల్లేదా? నువ్వు చేసినటువంటి పరికమాలు పనులకు మాట్లాడకూడదా? మనం చూశారు మీరు, వై నాట్ 175 అంటాడు. ఎలాగొస్తారా నీకు 175? ఎవరేస్తారా ఓట్లు నీకు? ఎందుకు వెయ్యాలా అడుగుతాను నేను, ఎందుకు వెయ్యాలా నీకు ఓటు? ఆ రోజు పాదయాత్రలో అనేకమంది అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసి ముద్దులు పెట్టి ఆడవాళ్ళని మోసం చేసి ఓట్లు వేయించుకొని నువ్వు ఇచ్చిన హామీలు ఏమన్నా నెరవేర్చారా? ఒకసారి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చేస్తాను. సోదరులారా, ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. ఆ రోజు ఏమన్నాడండి? ఎంపీని గెలిపించి నాకు ఇవ్వండి, కేంద్రం మెడల వంచి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తా అన్నాడు. మీరందరూ నమ్మారు, స్పెషల్ స్టేటస్ వస్తే రాష్ట్రం బాగుపడుతుందని అనుకున్నాం అందరం. నువ్వు 19 సార్లు ఢిల్లీ వెళ్ళావు, ఏం పీకేవని అడుగుతున్నాను నేను. ప్రధానమంత్రి గారు 19 సార్లు కలిసావు. లోపలికి వెళ్తాడు, తలుపులు వేసుకుంటారు, ఇద్దరు ఏం మాట్లాడేసుకుంటారు. బయటకు వస్తాడు, ఏం చెప్పడు. ప్రెస్ వాళ్ళకి కూడా ఏం చెప్పడు. ఒక్కొక్క వెళ్ళినప్పుడల్లా 20 నిమిషాలు లోపల మాట్లాడుకుంటున్నారు. మరి కాలు పిసికేస్తున్నాడో ఏం పిసికేస్తాడో తెలియదు, కానీ మీరు ఏం చేస్తాడో ఎవరికి అర్థం కాని పరిస్థితి ఉంది. మరి స్పెషల్ స్టేటస్ తేలేనందుకు నీకు ఎందుకు ఓటు వేయాలి జగన్ రెడ్డి? ఒకసారి మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తాను. సోదరులారా, రైల్వే జోన్, విశాఖపట్నానికి రైల్వే జోన్ తెస్తాను, నన్ను గెలిపించమన్నాడు. ఇవాళ రైల్వే జోన్ ఉందా తమిళ్ళు అడగండి. మరి రైల్వే తేలేని నువ్వు ఓటు వేయాలని అడుగుతాను నేను. ఒకసారి అర్థం చేసుకోమని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాను. సోదరులారా, భారతదేశంలో రాజధాని లేని రాష్ట్రం మన ఆంధ్ర రాష్ట్రం. మీరు ఎక్కడికి వెళ్ళండి, ఏ రాష్ట్రం చూడండి, రాజధాని ఉంది. మన రాష్ట్రానికి రాజధాని ఏదో మీరు చెప్పండి. మన పిల్లలు చెప్పారండి, చదువుకున్న మేధావులు చెప్పండి. రాష్ట్రానికి రాజధాని కూడా నిర్మించలేనటువంటి దౌర్భాగ్యుడా, నీకు ఎందుకు ఓటు వేయాలి రా అని అడుగుతున్నాను ఇవాళ మీ అందరి ముందు. ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉందని మనం చేస్తున్నాను. సోదరులరా, ఉద్యోగస్తులు ఉన్నారు పాపం. ఈ రాష్ట్రంలో లక్షలాది మంది ఉద్యోగస్తులు ఉన్నారు, వాళ్ళందరినీ మోసం చేశాడు. తమ్ముడు నేను గెలిచిన వెంటనే సిపిఎస్ అన్నాడు, సిపిఎస్ రద్దు అన్నాడు, ఇదో మాట ఇచ్చాడు. పాప మేషల్ అందరూ మన ఎలక్షన్లో 2 చేతులతో ఓట్లు వేసారు ఆడికి. ఈవేళ చూస్తే 4 సంవత్సరాలు అయిపోతుంది, మేషల్ మాట పట్టించుకుని నాదులేడు. ఉపాధ్యాయులు ఎప్పటికైనా సరే అర్థమైందా జగన్మోహన్ రెడ్డి తాలూకు మోసం? అంచేత వచ్చి ఎలక్షన్లో 2 చేతులతో 4 వేసి ఓట్లు వేసి మళ్ళీ తెలుగుదేశం పార్టీని జనసేన పార్టీని గెలిపించమని చెప్పి ఉపాధ్యాయ సోదరులందరికీ కూడా నేను మనవి చేస్తానండి. అంతేకాకుండా సోదరులారా, ఉద్యోగస్తులు మన పిల్లలు చదువుకున్నారు. చంద్రబాబు గారి టైంలో ఇంజనీరింగ్ కాలేజీలు అనేక కాలేజీలు పెట్టాం, మన పిల్లలు బ్రహ్మాండం చదువుకున్నారు. చదువుకున్న పిల్లలు ఇవాళ బెంగళూరులో కానీ చెన్నైలో కానీ విదేశాల్లో కానీ బ్రహ్మాండంగా ఉద్యోగాలు చేస్తున్నారు. ఒకడికైనా ఉద్యోగం ఇచ్చావా జగన్మోహన్ రెడ్డి? ప్రతి జనవరికి ఉద్యోగాలు లేదా పిల్లలకి, చదువుకున్న పిల్లలకి ఎప్పుడైనా ఒక ఉద్యోగం ఇచ్చావా? మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఆడు దౌర్భాగ్యుడు, ఆడు అంటాడు అయ్యన్నపాతుడు చాలా ఉద్యోగులు ఇచ్చాడు నాతోటి ప్రెస్లో. ఏమి ఇచ్చావురా బాబు అంటే, మాంసం దుకాణాల్లోని చేపల దుకాణాల్లోని బ్రాందీ షాపుల్లో ఉద్యోగులు ఇచ్చేటట్టండి మహానుభావుడు. మరి చంద్రబాబు నాయుడు గారు ఐటీ ఉద్యోగాలు, లక్షలాది మంది ఉద్యోగాలు, లక్షలాది జీతాలకి అక్కడ విదేశాల్లో పనిచేస్తూ ఉంటే ఆ కుటుంబాలు ఎంత బాగుపడ్డాయి. దాని కారణం చంద్రబాబు నాయుడు కాదా అని చెప్పి ఈసారి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దౌర్భాగ్యాన్ని
ఇంటికి కాదు జైలుకి పంపించవలసిన అవసరం ఉంది. మీ అందరి తరపున చంద్రబాబు గారు కోరుకుంటున్నాను సార్, మిమ్మల్ని మీరు మీ మంచితనం అతి మంచితనం అయిపోయింది సార్ మీది. ఆడు చూడండి ఎలా పరిపాలన చేశాడు. దౌర్భాగ్య నా కొడుకు ఎంతమందిని అరెస్ట్ చేశాడు, ఎంతమందిని చంపాడు. నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్టీలు అంటాడు అంటావు నువ్వు. ఎంతమంది బీసీలు చంపేశావు నువ్వు, ఎంతమంది ఎస్సీలు చంపేశావు, ఎంతమంది ఎస్టీలు వాళ్ళకి అన్యాయం చేసావో మరి ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంలో మీ అందరికీ మనవి చేస్తాను. సోదరులారా, అధికారంలోకి వస్తే 230,000 ఉద్యోగాలు భర్తీ చేస్తారని మాట ఇచ్చావు. ఏమే ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చావా? అంతేకాదు కానీ పోలీసులారా మీరు కూడా వినాలి, పోలీసులు కూడా మారాలి, మీరు మారాలా తప్పదు. ప్రభుత్వం మారుతుంది, ఆపలేరు ఎవరు ఆపలేరు, జన సమూహం ముందు ఉంది. అంటే పోలీసులు మారండి, ప్రభుత్వానికి రాబోయే ప్రభుత్వానికి సహకరించండి. మీకు కూడా మోసం చేశాడయ్యా, మీరు దాచుకున్న డబ్బులన్నీ తెప్పేశాడు తెలుసా మీకు, మీ పోలీసులు దాచుకున్న డబ్బులన్నీ తెప్పేశాడు మీకు తెలిసా అని అడుగుతున్నాను నేను. మీ డబ్బులు మీ కుటుంబ డబ్బులు తెప్పేస్తే ఆడికి ఎలా సపోర్ట్ చేస్తారు? దొంగోడికి దొంగోడికి సపోర్ట్ చేస్తారా? ముఖ్యమంత్రి కావచ్చు దొంగోడు. సోదరులారా ఒక మాట చెప్తాను ఇవ్వరా, నేను మొన్న వెస్ట్ గోదావరిలో ఇలాగ మీటింగ్లు అన్నాను. జగన్మోహన్ రెడ్డి 420 నా కొడుకు అన్నాను, అంటే నాకు కౌంటర్ ఇచ్చారు. ఏ ముఖ్యమంత్రిని నువ్వు వాడవరా 420 అంటావని. నేననలేదు, నేను అనలేదని చెప్తాను. ఈ సభలో ఇంత నిండు సభలు చెప్తాను. మీ అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయా? సెల్ ఫోన్ తీయండి, బయట తీయండి, తీయండి ఒకసారి తీసి ఓపెన్ చేయండి. గూగుల్ కొట్టండి, 420 సీఎం అని కొట్టండి. ఏమొచ్చింది చూడండి, ఏమొచ్చింది చూడండి. అంచేది ఎన్నిదండి అజన్ పాత్ర 420 అనలేదు, గూగుల్ చెప్తుంది. గూగుల్ అజన్ పాత్ర అబద్ధం అన్నా గూగుల్ అబద్ధం ఆడదండి. ఓయ్ ఫోన్లో 420 అంటే జగన్మోహన్ రెడ్డి అని వస్తుంది. ఇవన్నీ కూడా మీకు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి 420 నా కూడా సీఎం మనకి, మన తెలుగు వాళ్ళంతా ఎంత అవమానమో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది సార్. రెండే విషయాలు సార్, నేను ఏమంటానంటే ఇక్కడ చాలా మోసం జరిగింది సార్. ఏంటో మోసం అంటే మీకు తెలుసు, 30 లక్షల ఇల్లు కట్టారని చెప్తాడు సార్. లేదు సార్, అన్ని లేవు. ఒకసారి రికార్డు చూపించమనండి. 30 లక్షల ఇల్లు కాదు, 20 లక్షల ఇల్లు శాంక్షన్ చేశాడు, ఆ పురాతలు కూడా కట్టలేదు. ఒక్కొక్క ఇంటికి 180,000 రూపాయలు ఇస్తున్నాడు. ఆడు కాదు బాబు, ఆ 150,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. మిగతా 30 రూపాయలు కూడా ఉపాధి హామీ పథకం కూలీల డబ్బులు తీసుకుని ఇస్తున్నాడు. మొత్తం డబ్బు అంతా కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంటే మోదీ గారి కొడుకు పుడితే నా కొడుకు అని చెప్తున్నాడు దౌర్భాగ్యుడు. ఎంత సిగ్గండి సార్. రెండోది సార్, మీరు ఒకటి ఆలోచించాలి సార్. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు తీసుకోవాల్సినవి, విశాఖపట్నంలో 123 ఎకరాల భూమి తాకట్టు పెట్టాడు సార్, 25,000 కోట్లకి. 25,000 కోట్లకి సిగ్గులే జగన్మోహన్ రెడ్డి. విశాఖపట్నాన్ని డెవలప్ చేస్తావు, ఉత్తరాంధ్రాన్ని డెవలప్ చేస్తూ ఉన్నావు, భూములు అమ్ము దిపుతున్నావు నువ్వు. మొన్న చూశారు రైతు బజార్ కూడా తాకట్టు పెట్టేశాడు. ఏంటండిది ధర్మం అండేది? విశాఖపట్నంలో కొండ కొట్టేసి 430 కోట్లతో భార్యాభర్తలు ఇల్లు కట్టుకుంటారా? అంత ఇల్లు కావాలా నీకు? మీ ఇద్దరికి అంత ఇల్లు కావాలయా? ప్రజల సొమ్ముతోటి ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని మనం అనుసరిస్తాం సార్. సార్ ముఖ్యమైంది సార్. సోదరులారా, మీరందరూ కూడా రైతులే, ఈ ప్రాంతం అంతా రైతులే, ప్రాజెక్టుల మీద ఆధారపడి బతుకుతున్నాం మనందరూ కూడా. రైవాడు కానీ ఇవన్నీ కూడా ఈవేళ పైన కొండ మీద అదానీ వాళ్ళకి ఒక ప్రాజెక్ట్ ఇచ్చాడు సార్, ఇది ఎలక్ట్రికల్ ప్రాజెక్టు. అది కానీ కడితే పైనుంచి నీరు రాదు రైవాడలోకి, రైవాడలోకి నీరు రాకపోతే మన పంటలు ఏమవుతాయి, రైతులు ఏమవుతారు? దానికోసం మీరంతా తిప్పి కొట్టవలసినటువంటి అవసరం ఉంది. రెండోది సార్, మా తాతగారు
మా అందరికీ మనందరికీ కూడా నాన్నగారు తాతగారు భూమి ఇచ్చారు, అది పాస్ పుస్తకం ఉంటుంది. ఆ భూమి మందయ్య మా తాతగారు ఇచ్చారు, మా నాన్నగారు ఇచ్చారు. ఆ పాస్ పుస్తకం పాస్ పుస్తకం ఉందట వీడి బొమ్మట, మన పాస్ పుస్తకం మీద ఆడు బొమ్మ ఏంటండి? మన పాస్ పుస్తకం ఆడు బొమ్మ ఏంటి సార్? సార్ గుర్తు మీరు ఆలోచించాలి సార్. మా పాస్ పుస్తకం మా తాతగారు ఇచ్చిన భూమి, ఈడవుడు ఈడి బొమ్మ ఈడానికి ఈ అనుకోండి దెజ్జింపిల్లలాగా ఆడు బొమ్మ ఉండాలా దాని మీద? సోదరరా, ఒక రెండే విషయాలు సార్ మాట్లాడాలి. జెండ కూడా ఉంది మీ అందరికి ఇబ్బంది. అమ్మా ముందుగా ముఖ్యంగా ఆడవాళ్ళకి, నేను వస్తే బ్రాందీ షాపులు ఉండవని చెప్పాడమ్మా ఆడవాళ్ళు, చెప్పండి చెయ్యొద్దండి. తీసాడమ్మా, తీయకపోగా బ్రాందీ షాపులు అప్పు తెచ్చాడు తెలుసా మీకు? బ్రాందీ షాపులు అప్పు తెచ్చాడో తెలుసా? 8,300 కోట్లు అప్పు తెచ్చాడు బ్రాందీ షాపుల మీద. వడ్డీ ఎంత? 9.62%. ఎన్ని సంవత్సరాలకి? 25 సంవత్సరాలు. ఇడు 3 నెలల్లో జైలుకి పోతాడు, 25 సంవత్సరాలు అప్పు తెస్తాడా? మరి రేపు చంద్రబాబు గారు గెలిచిన తర్వాత, జనసేన గెలిచిన తర్వాత అప్పు తీరుతుందా? ఇది తీర్చాలా? ఏంటండి అన్యాయం ఏంటండి? బ్రాందీ షాపుల మీద అప్పు ఏంటండి? ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సార్. రెండోది ఏంటంటే, మీ పొలాల చుట్టూ రాళ్ళు ఇస్తారండి, సర్వే రాళ్ళు ఉంటాయి కదా, సర్వే ఉండవా చుట్టూను ఉన్నాయా? దాని మీద కూడా ఇటు బొమ్మ, దిక్కుమాలి బొమ్మ. ఆ సర్వే రాళ్ళ మీద కూడా ఇటు బొమ్మట, పెద్ద అందగాడు మరి ఇటు బొమ్మ ఉండాలా? అంటే ఇవన్నీ కూడా ఆలోచన చేయండి. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు, అప్పులు పాలు చేశాడు, 80,000 కోట్లు అప్పు వడ్డీ కట్టే పరిస్థితి తీసుకొచ్చాడు. రేపు చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత ఎన్ని ఇబ్బందులు పడి అప్పు తీర్చాలో ఒక్కసారి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలా? ఇటువంటి దుర్మార్గుడికి రాజకీయ సమాధి కట్టాలని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తాను. సోదరులారా, టైం కూడా లేదు, నేను మంచో చెడ్డది కదని మీ అందరికీ నాతో పరిచయం ఉంది. 40 సంవత్సరాలు బట్టి మీ సేవ చేసుకుంటున్నాం. ఒక వేదికున్న తెలుగుదేశం అందరూ కూడా మిమ్మల్ని ఒక విషయం అడగాల, అడగమంటారా? సార్ కూడా ఉన్నారు కాదు, పెద్ద ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను. అనకాపల్లి ఎంపీ సీట్ గురించి అందరితో పాటు మా అబ్బాయి కూడా అప్లికేషన్ పెట్టుకున్నారు సార్, మీకు పెట్టుకున్నారు సార్. సార్ దగ్గర అప్లికేషన్ ఉంది, దాన్ని పరిశీలిస్తున్నారు. పరిశీలనలో అమ్మవారి దయవల్ల, మన మాడుగుల అమ్మవారి దయవల్ల కానీ సీట్ వస్తే నన్ను ఎలాగ ఆదరించారో మా అబ్బాయిని కూడా మీరు అందరు కూడా ఆదరించమని చెప్పి ఈ సందర్భంలో మీ అందరినీ కోరుకుంటూ మీద సెలవు తీసుకుంటున్నాను.